నివర్ తుఫాన్తో నిండుకుండలా ఉన్న ఇరిగేషన్ ట్యాంకులు గండిపడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. కొనిజడు గ్రామంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ ఆదివారం ఉదయం 5 గంటలకు గండిపడడంతో స్థానికులు గుర్తించి టంగుటూరు తహసీల్దార్కు సమాచారం అందించారు. అప్రమత్తమైన తహసీల్దార్ శివకుమార్ తక్షణమే ఇరిగేషన్ అధికారులు కలెక్టరేట్కు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హుటాహుటిన కొనిజడు గ్రామానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఇరిగేషన్ బ్యాంకుల్లోకి నీరు చేరాయని కలెక్టర్ తెలిపారు. రానున్న విపత్తులను ముందుగానే గుర్తించి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ట్రాక్టర్లతో మట్టి ఇసుక తోలించి జేసీబీ యంత్రాలతో గండి పూడ్చి దిగువకు వెళుతున్న నీటిని కట్టడి చేశారు. ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు సహాయక చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్సీ రెడ్డయ్య, స్టెప్ సీఈఓ పివి నారాయణ, పోలీస్ అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.